హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రభాకర్ చౌటీ వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ తెలంగాణ ఫ్యాక్ట్స్లో భాగంగా అంటే తెలంగాణకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్లో భాగంగా ఈ పర్టికులర్ లెసన్లో మనము తెలంగాణ చిహ్నాలు అయినటువంటి రకరకాల అంశాల గురించి నేర్చుకోబోతున్నాం సో తెలంగాణ యొక్క వృక్షం ఏంటి తెలంగాణ యొక్క పుష్పం ఏంటి తెలంగాణ యొక్క ఫలం ఏంటి తెలంగాణ యొక్క భాష ఏంటి తెలంగాణ యొక్క అధికారిక చేప ఏంటి తెలంగాణ యొక్క అధికారిక పక్షి ఏంటి తెలంగాణ యొక్క అధికారిక జంతువేంటి తెలంగాణ యొక్క అధికారిక చిహ్నం ఏంటి దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర అధికారిక ఛానల్ ఏంటి తెలంగాణ రాష్ట్ర అధికారిక మాసపత్రిక ఏంటి తెలంగాణ రాష్ట్ర గీతం ఏంటి తెలంగాణ రాష్ట్ర పండుగ ఏంటి తెలంగాణ రాష్ట్ర జెండా ఏంటి ఇట్లా తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి అధికారికమైనటువంటి చిహ్నాల గురించి ఈ పర్టికులర్ లెసన్లో మనం డిస్కస్ చేద్దామండి సో తెలంగాణ పుష్పంకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగెడు అని చెప్పేసి అంటారు ఇప్పుడు మనం చేసేటటువంటి బతుకమ్మలో అత్యంత ముఖ్యమైనటువంటి పుష్పం సో ఈ తంగెడు పుష్పం దీనికి ఉన్నటువంటి శాస్త్రీయ నామాన్ని కూడా చాలాసార్లు సార్లు అండి దీనికి ఉన్నటువంటి శాస్త్రీయ నామం వచ్చేసి కేసియా అరిక్యులేటా కేసియా అరిక్కి లేట అనేది ఈ తంగేడు పూ యొక్క శాస్త్రీయ నామము మరియు తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి ప్రతిబింబమైనటువంటి బతుకమ్మలో అత్యంత ప్రముఖంగా వాడేటటువంటి పుష్పమే ఈ తంగేడు పూలు తంగేడు పూలు అనేటటువంటి బ బతుకమ్మనే తంగడు పూల బతుకమ్మ అనేటటువంటి పేరుతోటి కూడా పిలుస్తాం సో ఇవి తెలంగాణలోని చాలా ప్రాంతాలలో విరివిగా పూస్తాయి ప్రతి చోట కూడా మీకు తంగెడు పూలు కనిపిస్తాయి దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర వృక్షం వచ్చేసి జమ్మి చెట్టు మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్గా జరిగినటువంటి దసరా ఉత్సవాలలో ఈ జమ్మి చెట్టును జమ్మి చెట్టుకున్నటువంటి ఆకులను తెంపుకొని ఈ ఆకులను ఒకరినొకరు ఇచ్చుకుంటూ తద్వారా అలయ్ బలై అలాయ్ బలయ్ చెప్పుకుంటూ దసరా శుభాకాంక్షలు చెప్పుకోవడం అనేది చాలా ఫేమస్ తెలంగాణ రాష్ట్రంలో దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి ప్రాసోఫిస్ సినరేరియా ఫ్రాసో పీస్ సినరేరియా సినరేరియా దీన్నే బంగారంగూంగా భావిస్తారు ఎందుకంటే తెలంగాణలో ఈ జమ్మి ఆకులను ఒకరినొకరు ఇచ్చుకొని తద్వారా ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా దీన్ని బంగారం అని చెప్పేసి కూడా పిలుస్తారు ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక వృక్షం తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక పక్షి ఏంటి అని అడుగుతాడు తెలంగాణ రాష్ట్ర అధికారిక పక్షి పాలపిట్ట ఇది కూడా దసరాతోటి ముడిపడి ఉన్నటువంటి అంశం సో దీన్నే ఇండియన్ రోలర్ బ్లూ జామ్ అని చెప్పేసి అంటారు ఇండియన్ రోలర్ బ్లూ జామ్ బ్లూ జామ్ అనేటటువంటి శాస్త్రీయ నామంతో దీన్ని పిలుస్తారు దీనికి ఒక శాస్త్రీయ నామం కూడా ఉంది దీని పేరు ఇంగ్ ఇంగ్లీష్లో అయితే ఇండియన్ రోలర్ బ్లూ దీనికి ఉన్నటువంటి శాస్త్రీయ నామం వచ్చేసి కొరాషియస్ 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 బెంగాలెన్సిస్ కొరాషియస్ బెంగాలెన్సిస్ అనేది ఈ పక్షికుండేటటువంటి శాస్త్రీయ నామము కర్ణాటక ఒడిస్సా రాష్ట్రాలకి కూడా ఈ పాలపిట్టనే నామ శాస్త్రీయ పక్షిగా ఉంది అధికారిక పక్షిగా ఉంది దసరా రోజు పాలపిట్టను చూడడం ద్వారా శుభం కలుగుతుంది అని చెప్పేసి భావిస్తారు రీసెంట్గా కేసీఆర్ గారి ఇంటికే ఈ పాలపిట్టను తెప్పించుకోవడము తీవ్ర విమర్శలకు దారితీసింది పక్షి యొక్క అధికారాలను మరి తుంచివేశారు అని చెప్పేసి విమర్శల పాలైనటువంటి సంఘటన ఈ పాలపిట్టను ఆధారంగా చేసుకునే జరిగింది దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక చిహ్నం ఇట్లా వృత్తాకారంలో ఉంటుందండి ఈ వృత్తాకారం మధ్యలో మనకు కాకతీయ కళాతోరణం ఉంటుంది కాకతీయ కళావైభవాన్ని మరి చూపించేటట్టు ఇక్కడ కాకతీయ కళాతోరణం ఉంటుంది అండ్ దీనిపైన మూడు సింహాలు కలిగినటువంటి అశోక చక్ర చక్రం ఉంటుంది సో ఇక్కడ తెలుగులో ఇక్కడ ఉర్దులో మరియు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఇంగ్లీష్లో రాయడం అనేది జరుగుతుంది సో చిలక ఆకుపచ్చ రంగులో ఈ చిహ్నం అనేది ఉంటుంది ఆకుపచ్చ రంగులో ఈ చిహ్నం ఉంటుంది సో దీని లోపల కాకతీయ కలారో కళాతోరణం ఉంటుంది కాకతీయ కళాతోరణం లోపల ఇక్కడ చార్మినార్కు సంబంధించినటువంటి ఇమేజ్ ఉంటుంది అండ్ పైన సారనాథ్ స్థూపం ఉంటుంది స్థూపం కింద సత్యమేవ జయత అనేటటువంటి నినాదం గుడంగా ఉంటుంది తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ ఇక్కడ తెలుగు ఇక్కడ ఉర్దూ ఇక్కడ ఇంగ్లీషుకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేటటువంటి అక్షరాలు ఉంటాయి సో దీన్ని రూపొందించింది ఏల లక్ష్మణ్ దీన్ని రూపొందించినటువంటి వ్యక్తి ఏల లక్ష్మణ్ ఈయన ఆత్మకూర్ మండలం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు ఇది తెలంగాణ అధికార చిహ్నానికి సంబంధించినటువంటి బేసిక్స్ తర్వాత తెలంగాణ రాష్ట్ర అధికారిక జంతువేది అని చెప్పేసి అడుగుతాడు సో మచ్చల జింక తెలంగాణ రాష్ట్ర అధికారిక జంతు వచ్చేసి జింక దీనికి ఉన్నటువంటి శాస్త్రీయ నామము యాక్సిస్ 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 అనేది దీనికి ఉన్నటువంటి శాస్త్రీయ నామము ఈ జింకర్ ఎందుకు మనము అధికారిక జంతువుగా ప్రకటించాము అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనసు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క బిహేవియర్ కానీ అమాయకత్వానికి దగ్గరగా మరియు ఎట్టికుంటారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇన్నోసెంట్కు ప్రతిబింబంగా ఉంటారు కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనస్తత్వాన్ని ప్రతిబింబించేటటువంటి ఈ మచ్చల జింకను తెలంగాణ రాష్ట్ర అధికారిక జంతువుగా భావించడం అనేది జరిగింది తెలంగాణ రాష్ట్ర భాష సో మొత్తం తెలంగాణ రాష్ట్ర భాషను కైమర్ కంబోడియన్ భాష దీన్ని తెలంగాణ డైలెక్ట్ అని చెప్పేసి కూడా అంటారు మొత్తం డెబ్బై నాలుగు అక్షరాలు ఉంటాయండి సో తెలంగాణ రాష్ట్ర అధికారిక భాషలో మొత్తం యాభై ఆరు అక్షరాలు ఉంటాయి యాభై ఆరు అక్షరాలు ఈ డెబ్బై నాలుగు అక్షరాలు అనేది ఏంటి అని అంటే కంబోడియన్ భాషలో ఉన్నటువంటి కంబోడియన్ భాషలో ఉన్నటువంటి అక్షరాలు భారత ప్రభుత్వం తెలుగు భాషకు ఈ రెండు వేల ఎనిమిదిలో ప్రాచీన హోదాను కూడా కల్పించింది సో నికోలస్ కంటే అనేటటువంటి వ్యక్తి తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పేసి కూడా పిలిచిండు సో తెలుగు భాషలో ఎక్కువ పదాలు అచ్చులతో అంతమవడం అనేది జరుగుతుంది తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి తెలంగాణ భాష ఉంది ఇంతకుముందు తెలంగాణ భాషను విలన్ల కోసం కామెడీ కోసం వాడేవాళ్ళు కానీ ఈరోజు తెలంగాణ భాష ఉంటే తప్ప సినిమా ఆడనటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే తెలంగాణ భాష గొప్ప వైభవాన్ని సంతరించుకుంది అని చెప్పేసి మనము మాట్లాడచ్చు దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక చేప వచ్చేసి కొర్రమేను సో ప్రతి ఊర్లో కూడా ప్రతి చిన్న చెరువులో కూడా ఈ కొర్రమేను అనేటటువంటి చేప దొరుకుతుంది కొర్రమీను కుండేటటువంటి దీన్నే ఏమంటారు అంటే తిలాపియా అని చెప్పేసి కూడా అంటారు తిలా పియా దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి చెన్నా స్ట్రైటస్ చెన్న స్ట్రైటస్ చెన్న స్ట్రైటస్ అనేది దీని యొక్క శాస్త్రీయ నామము దీనినే మురేల్ అని చెప్పేసి లేదా మురేల్ ఫిష్ అని చెప్పేసి కూడా పిలుస్తారు మురెల్ ఫిష్ సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా చెరువులలో ఈ కొర్రమీన్ అనేటటువంటిది అయితే లభిస్తుంది మీరు ఎప్పుడైనా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఎక్కడ పోయినా కూడా ఖచ్చితంగా లభించేటటువంటి దాంట్లలో ఈ కొర్రమీను అనేటటువంటి చేప చాలా ముఖ్యమైనటువంటి చేప దాని తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక అధికారికమైనటువంటి ఫలం కూడా ఉంది సో ఆ ఫలమే మామిడి ఫలం సో మీకు అందరికి కూడా తెలుసు మామిడి పండు దీన్ని దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి మాగ్నిఫెరా ఇండికా మాగ్నిఫెరా ఫెరా ఇండికా దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇవ్వాలి అంటే జిఐ ఇండికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగినిపల్లి మామిడి మామిడి పళ్ళకు అప్లై కూడా చేసింది అయితే ఇక్కడ ఇంక ఇప్పటివరకు అయితే దీనికి సంబంధించినటువంటి అప్రూవల్ అయితే రాలేదు దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి ఉండేటటువంటి అధికారిక ఛానల్ వచ్చేసి డిడి యాదగిరి రామంతపూర్లో ఉంటుంది దీని ఆఫీసు ఇది తెలంగాణకు సంబంధించినటువంటి అధికారిక ఛానల్ దాని తర్వాత తెలంగాణ అధికారిక మాసపత్రిక వచ్చేసి దాని పేరే తెలంగాణ అండి సో గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు బాగా అలవాటు ఉన్నటువంటి పత్రిక తెలంగాణ అనేటటువంటి అధికారిక మాస పత్రిక ఓకే సో దీని యొక్క ఎడిటర్ వచ్చేసి అష్టకాల రామ్మోహన్ అష్టకాల రామ్మోహన్ ఈ తెలంగాణ పత్రిక యొక్క చీఫ్ ఎడిటర్ తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ ఏంటండి బతుకమ్మ మరియు బోనాలు ప్రపంచంలో పూలను దేవతగా భావించేటటువంటి ఏకైక ప్రాంతము తెలంగాణ మరియు ప్రపంచంలో ప్రకృతి దేవలను ఆరాధిస్తూ ప్రకృతి దేవతలకు నైవేద్యం పెట్టేటటువంటి ఇంకొక పండుగ బోనాలు ఈ రెండిటిని కూడా జూన్ పదహారు జూన్ పదహారు రెండు వేల పద్నాలుగున రాష్ట్ర పండుగలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది అయితే తెలంగాణ రాష్ట్రానికి ఒక గీతం కూడా ఉన్నది అయితే ఆ గీతము అధికారికంగా దీనికి అప్రూవల్ అయితే రాలేదు సో జయ 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 తెలంగాణ హే తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ అధికారికమైనటువంటి గీతంగా భావించాలని చూసినప్పటికీ కేసీఆర్ గారు ఎందుకో దయ చూపలేదు ఇది ఇప్పటికీ కూడా తెలంగాణ గీతం అని చెప్పేసి మనం పాడుకుంటున్నప్పటికీ దీన్ని అధికారికంగా మాత్రం ఆమోదం తెలపలేదు తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు ఇది గీతం అండి తెలంగాణ రాష్ట్రానికి ఒక గేయం కూడా ఉంది దాన్ని కూడా ఇప్పటికైతే అధికారికంగా ఆమోదించలేదు సో గేయం సో ఈ గేయం వచ్చేసి నా గిసాల నా తెలంగాణ నా తెలంగాణ అనేటటువంటి పాట దీన్ని నందిని సిద్ధారెడ్డి గారు రచించారు సో ఎక్కువసార్లు మన దేశపతి శ్రీనివాస్ గారు ఈ పాటను పాడి వినిపిస్తూ ఉంటాడు సో తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక పుణ్యక్షేత్రంగా భావించేటటువంటిది సో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని అధికారికమైనటువంటి దేవుడుగా మనం భావిస్తాం తెలంగాణలో జరిగేటటువంటి అతిపెద్ద జాతర ఏసియాసు కుంభమేళ అని చెప్పేసి అంటారు సమ్మక్క సారక్క జాతర దీన్నే మేడారం జాతర అని చెప్పేసి కూడా అంటారు సమ్మక్క సారం సారక్క మన గ్రూప్ వన్లో వచ్చింది దీన్నే మేడారం జాతర అని చెప్పేసి కూడా అంటారు వీళ్ళు కూడా ప్రకృతి దేవతలు ఇట్లాంటి రూపము ఉండకున్నప్పటికీ కుంకుమ పసుపును మాత్రమే ఆ బరణులను మాత్రమే దేవతగా భావించి కొలిచేటటువంటి మరొక విశిష్ట దైవము సమ్మక్క సారక్క దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం యొక్క జెండా వచ్చేసి తెలంగాణ అమరవీరుల స్థూపంతో కూడుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పట ఉంటుంది సో దాన్నే తెలంగాణ రాష్ట్రానికి జెండాగా మనం భావించడం అనేది జరుగుతుంది సో తెలంగాణ రాష్ట్రం యొక్క యోధుడు వచ్చేసి కొమరం భీము తెలంగాణ రాష్ట్రానికి వీరవనిత వచ్చేసి చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ధీరవనిత తెలంగాణ రాష్ట్ర క్రీడ వచ్చేసి కబడ్డీ తెలంగాణ రాష్ట్రం యొక్క క్రీడ వచ్చేసి కబడ్డీ తెలంగాణ రాష్ట్రానికి నది కూడా ఉందండి ఆ తెలంగాణ రాష్ట్ర నది వచ్చేసి మనకు రెండే రెండు పెద్ద అంతర్జాతీయ నదులు అన అంతరాష్ట్ర నదులు ఉంటాయి దాంట్లో గోదావరి అతిపెద్ద నది దాని తర్వాత కృష్ణా నది ఉంటుంది సో గోదావరిని మనము రాష్ట్ర నదిగా చేసుకుంటాం తెలంగాణ రాష్ట్రం యొక్క పంట ఏది అని అంటాడు సో తెలంగాణ రాష్ట్రం యొక్క పంట వచ్చేసి మొక్కజొన్న పంట మైజ్ మొక్కజొన్న పంటను తెలంగాణ రాష్ట్రం యొక్క పంటగా మనము భావిస్తాము ఓకే సో దాని తర్వాత తెలంగాణకు ఒక మూడు ముఖ్యమైనటువంటి రోజులు ఉన్నాయండి సో తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డే ఇంజనీర్స్ డే వచ్చేసి మనకు జూలై పదకొండు దీన్నే ప్రపంచ జనాభా దినోత్సవం అని చెప్పేసి కూడా అంటారు సో ఇది నవాబ్ అలీ నవాబ్ అలీ నవాజ్ జంగ్ అనే ఒక ప్రముఖ ఇంజనీర్ తెలంగాణ ప్రాంతంలో సో చాలా ప్రాజెక్టులకు రూపకల్పన చేసినటువంటి నవాబ్ అలీ నవాబ్ జంగ్ యొక్క జయంతి దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవం ఇది ఆల్రెడీ మన ఛానల్లో చెప్పిన తెలంగాణ రాష్ట్ర యొక్క భాషా దినోత్సవం వచ్చేసి సెప్టెంబర్ నయన్ సో కాలోజీ జయంతి రోజు కాళోజీ జయంతినే తెలంగాణ రాష్ట్ర యొక్క భాషా దినోత్సవంగా జరుపుకుంటాం తెలంగాణ రాష్ట్రం యొక్క నీటిపారుదల దినోత్సవం నీటిపారుదల దినోత్సవం వచ్చేసి నవంబర్ ఫోర్టీన్ అండి సో ఇది ఆర్ విద్యాసాగర్ రావు గారి యొక్క జయంతి ఆయన కూడా తెలంగాణ రాష్ట్రానికి చాలా అద్భుతమైనటువంటి కృషి చేసిండు నీటిపారుదల రంగంలో ఇప్పుడున్నటువంటి దిండి లిఫ్ట్ ఇరిగేషన్కు ఈయన పేరునే పెట్టిరు ఆర్ విద్యాసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పేసి అంటారు సో దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చిహ్నాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ ముఖ్యమైనటువంటి అధికారికమైనటువంటి చిహ్నాలు ప్రతి ఎగ్జామినేషన్లో కూడా అడగడానికి అడగడానికి ఆస్కారం అనేది ఉంటుంది కాబట్టి సో వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి తద్వారా ఒక్క ప్రశ్నను కూడా మీరు కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు